నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు సమీపిస్తున్న కొద్దీ అటు అధికార పక్షానికి ప్రతిపక్షాల్లో కూడా అభ్యర్థులు వేట కొనసాగింపు జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కూడా వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళ వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఇదో వైపు నడుస్తూ ఉంటే అధికార పక్షానికి సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సగవస్తున్న పరిస్థితి ఇక ఎమ్మెల్యేలను కాదని చెప్పి ఇతర ఇతర వ్యక్తులు ఇక్కడ పోటీ చేయాలంటే కూడా అక్కడ రెండవ వర్గం ఉన్నటువంటి కార్యవర్గం కావలేకపోతే కార్యకర్తలు కావచ్చు లేకపోతే అనుచరులు కావచ్చు బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్న పరిస్థితి మా ఎమ్మెల్యే దొంగ అవినీతి చేస్తున్నట్టు కూడా కింది స్థాయి కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎమ్మెల్యేలకు కూడా సెగ వస్తున్న పరిస్థితి ఇది ప్రధాన హైలైట్స్గా ఉన్నాయి ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం అందరికీ తెలిసిందే సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొంగులేటితో ఎవరైతే చేరికయ్యారో వాళ్ళందరినీ కూడా తిరిగి బీఆర్ఎస్లోకి రప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఇవన్నీ ప్రధాన హైలైట్స్గా ఉన్నాయి వివిధ వార్తా పత్రికల్లో హైలైట్స్ ఏందో ఒకసారిగా చూసే ప్రయత్నం చేద్దాం ఈనాడులో ప్రధాన బ్యానర్ ఐటమ్ అభ్యర్థులపై స్పష్టత దాదాపుగా కసరత్తు పూర్తి చేసిన భారత్ అధిష్టానం టికెట్ ఇవ్వలేని వారికి బుజ్జంగింపులు అవసరమైన చోట బలమైన నాయకులు అంటూ ఒక ప్రధాన బ్యానర్ ఐటెంగా ఉంది ఇక ధాన్యం నిల్వలకు చోటెక్కడ ఇప్పటికే భారీగా నిల్వలు రెండు నెలల్లో మరో కోటి టన్నుల రాక ఇక ముందస్తు చర్యల్లో భారత ఆహార సంస్థ తొంభై ఎనిమిది టన్నుల్లో సామర్ సామర్థ్యం ఉన్న గోడౌన్లో అద్దెకు టెండర్లు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం ఇక సబలు యాత్రలు అంటూ బీజేపీకి సంబంధించిన ఒక వార్త కూడా ఈనాడు హైలైట్ చేసింది ఇక కోటి ఎకరాల తెలంగాణ ఒక కోటి పాయింట్ ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్ల ఎకరాలకు చేరిన పంటల సాగు నలభై ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల ఎకరాల్లో మరి మరింత పెరిగే అవకాశం ఇక నలభై నాలుగు పాయింట్ యాభై ఏడు లక్షల్లో ఎకరాల్లో పత్తి అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం ఇక వారంలో మొదటి దిశ ఇళ్ల పంపిణీ గ్రేటర్ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు ఆదేశం అంటూ వార్త ఇక వేడెక్కిన జనగామ రాజకీయం రాజధానిలో నియోజకవర్గ బారాస నేతల భేటీ పల్లాకు మద్దతుగా అంటూ ప్రచారం వారిని కలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అంటూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చినటువంటి అంశం సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యేలకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసనసగా వచ్చిన పరిస్థితి రెడ్డిగా కాంగ్రెస్లో బగ్గుమన్న వర్గపోరంటూ మరో వార్త ఇక కాంగ్రెస్ టికెట్ దరఖాస్తు రుసుము యాభై వేలు ఎస్సీ ఎస్సీలు దివ్యాంగులకు ఇరవై ఐదు వేలు రేపటి నుంచి ఆర్జీల స్వీకరణ ఇక సంచార జీవులపై మృత్యు లారీ డ్రైవర్ నిద్ర నిద్రమత్తు ఆరు ప్రాణాలు బలి ఆటోను ఢీకొట్టి ముప్పై ఏడుల దూరం లాక్కెళ్ళి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అంటూ ఒక వార్త అల్లటిగా ఉంది ఇక భర్తీ చేసే టీచర్ టీచర్ పోస్టులు ఐదు వేల వందలే అయితే గతంలో ప్రభుత్వం చెప్పిన మాట తొమ్మిది వేల పోస్టులు ఇస్తామని కానీ ఇప్పుడు ఐదు వేల ఐదులకు కుదించింది అయితే తొమ్మిది వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది నోటిఫికేషన్ త్వరలో వెల్లడి కాబోతుందంటూ ప్రధాన బ్యాన్ రైటర్గా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా కుదించినాం దానికి సంబంధించి మేము సవరణలు చేసిన తర్వాత ఐదు వేల ఐదులు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పి మరోసారి చెప్తున్న పరిస్థితి ఇక అభివృద్ధికి ప్రాజెక్టులకు అభివృద్ధి ప్రాజెక్టులకు ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లు ఏపీ తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో ముప్పై రెండు వేల ఐదుల కోట్లు రైలు మార్గాల విస్తరణ వాటిలో గుంటూరు బీబీ నగర్ ముద్కేడ్ మెడ్చల్ మహూబ్ నగర్ డోన్ పట్టణాల నగరాల్లో విద్యుత్ బస్సులు పదమూడు వేల కోట్లతో పిఎం విశ్వకర్మ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలంటూ ఒక కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న భాగంగా ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణయం తీసుకున్న దానిలో ఏపీ తెలంగాణ కూడా లాభం చేకూరుతుంటే ఒక ప్రధాన వార్త కలుస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో కూడా సికింద్రాబాద్ టు విజయవంత్ విజయవాడ మరింత వేగంగా అంటూ ఒక రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి నిన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వార్త కూడా హైలైట్ చేసింది ఏబినందజ్యోతి అయిట్ ఇక మా ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వద్దు అధికార పార్టీ బీఆర్ఎస్లోకి కొత్త ట్రెండ్ ఇక సిట్టింగ్ల తీరుతో తీవ్ర వ్యతిరేకత పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రోడ్ ఎక్కుతున్న శ్రేణులు ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణ పార్టీ టికెట్ ఇవ్వద్ని తీర్మానాలు ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరికలు తమ వర్గం నేతకే ఇవ్వాలని డిమాండ్ ఇక జనగామ టికెట్ పల్లాకు ఇవ్వాలి హరిత ప్లాజా వద్ద పార్టీ నేతల భేటీ అక్కడికి వెళ్ళిన ముత్తిరెటితో వాకువాద మంత్రి పుట్టామధుకు ఇవ్వద్దు అధిష్టానానికి అసంతృప్తుల వినతి అంటూ ఓ ప్రధాన వార్త చూస్తున్నాం మొత్తం మీద ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నియోజకవర్ నియోజకవర్గానికి సంబంధించిన సొంత పార్టీ కార్యకర్తలు నాయకుల నుంచే నిరసన మా ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలకు సంబంధించి కావచ్చు ఎమ్మెల్యే చిట్టా బాగా దగ్గర ఉందని చెప్పి బహిరంగంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితి ఆ తర్వాత మరో చోట ఎంపీటీసీలు జర్పిటీసీలు కూడా ఇతర వ్యక్తుల్ని మా వద్ద పోటీ చేయాలంటూ కూడా వాళ్ళని ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి తర్వాత కొన్ని చోట్ల తీర్మానం కూడా చేస్తున్న పరిస్థితి సో మొత్తం మీద సొంత పార్టీ ఎమ్మెల్యేకి నిరసన సగత తలుపుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా లాక్ అయిందని చెప్పుకోవచ్చు ఇక వరి లక్ష్యం డౌటే నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు చేరిన నాట్లు యాభై లక్షల ఎకరాలు దాటే అవకాశం నిరుడు అరవై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాల సాగు మొత్తం మీద టార్గెట్స్ చేరుకోలేకపోతుంది గతంలో అరవై నాలుగు పాయింట్ యాభై ఐదు లక్షల ఎకరాల సాగు జరిగితే ఈసారి కేవలం యాభై లక్షలకు మాత్రమే దాటే అవకాశం ఉంది ప్రస్తుతానికి నలభై ఒకటి పాయింట్ డెబ్బై లక్షల ఎకరాలు మాత్రమే నాటు జరిగినాయని కూడా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన పరిస్థితి ఇక తెలంగాణ ఎన్నికలపై మోదీ షా గురి అభ్యర్థుల ఎంపిక ఎన్నికల వ్యూహంపై కసరత్తు సమావేశమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సాంప్రదాయానికి సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికలకు షెడ్యూల్ ముందే భేటీ ఇక తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాల సమీక్ష పార్టీ కేంద్ర నాయకత్వం కీలక పాత్ర పోషించాలని నిర్ణయం మొత్తమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలని మోదీ అమిత్ షా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరూ చర్చించారంట ఇక మద్యం షాపులకు ఆర్జీల విలువ ఇప్పటి వరకు నలభై రెండు వేల దరఖాస్తులు గతంలో నాలుగు వేల ఐదు ఎక్కువ నాలుగు గతంలో కన్నా నాలుగు వేల వందలు ఎక్కువ ఇక ఇప్పటికే ఖజానాకు ఎనిమిది నలభై కోట్లు రాబడి దరఖాస్తులకు రేపటి దాకా గడువు ఐదు యాభై వేలు దాటుతాయని అధికారుల ధీమా అంటూ ఒక వార్త ఇక అమ్మకానికి సొసైటీ భూములు ఇందారానికి సంబంధించిన ఒక పదిహేను ఎకరాల భూమిని అప్పనంగా అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన భూమిని సొసైటీగా మార్చి మొత్తం మెడికల్ కళాశాలకు ఇవ్వాలంటూ కూడా అక్కడ ఆ ఫౌండేషన్ ద్వారా చెప్పినటువంటి ఆండాలమ్మ అని ఒక మహిళ ఇప్పుడు లేడు అదేవిధంగా సొసైటీకి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో సొసైటీ ద్వారా ఆ వ్యక్తి కూడా ఇద్దరు మరణించారు సో ఈ మరణించిన భూమిని కూడా ఒక రెండు ఎకరాలు ఒక ప్రజాప్రతినిధి పేరిట పట్టా చేసి మిగిలిన పదమూడు ఎకరాలను కూడా వేలం అంటే ప్లాట్లుగా పెట్టి అమ్మకాలు చేస్తున్న పరిస్థితి అని కూడా ఒక వార్త హరిడ్గా చూస్తున్నాం ఇక న్యాయ నిఘంఠువుల్లో హౌస్ వైఫ్ వేష్య పదాలు ఉంట ఒక వార్త ఇక ఈ పద్ధతులు పాటిద్దాం అధికారులతో వ్యవహరించే విషయంలో కోర్టులకు కేంద్ర నియమం ఒక మరో వార్త ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏఎని సమయం క్రమబద్ధీకరించాలి క్రమవద్ధికరించాలి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ అంటూ మరో వార్త చూస్తున్నాం ఇక నిద్ర రాంగ్ రూట్ వరంగల్ సంబంధించిన యాక్సిడెంట్ ఘటన కూడా అందరికీ హైలైట్ చేసింది ఇక ఎకరాల్లో సర్వే సర్వే గుంటల్లో పట్ట మొత్తం మీద గతంలో పోడు హక్కులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత దానికి పట్టాలు ఇస్తామంటూ కూడా కేసీఆర్ ప్రభుత్వం చెప్పి ఆ తర్వాత ఎకరాలో సర్వే చేసి కేవలం గుంటలు మాత్రమే ఇస్తుంది ఎన్ని ఐదు గుంటలు ఏడు గుంటలు ఎనిమిది గుంటలు ఇట్లా గుంటల్లో మాత్రమే భూమి మాకు ఇస్తుంది మేము ఎట్లా దీన్ని సాగు చేసుకోవాలని కూడా పోడు బుక్ హామలకు సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేసింది ఇక ఢిల్లీలో అన్ని ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ పార్టీ శ్రవణ సిద్ధంగా కావాలన్న ఏఐసి అదే జరిగితే ఇండియా కూటమికి అర్థం ఉండదు అంటున్న ఆప్ ఇక కాంగ్రెస్ యూటర్ అలాంటిది ఏమీ లేదని వెల్లడి ఇక మహా అంకంలో మరో మలుపు ఎవరికి చిక్కని శరత్ చతురత బయటపడ్డ అజిత్ పవార్ రహస్య భేటీ శరత్ కు కేంద్ర కేబినెట్ అంటూ వార్తలు వాటిని ఖండించిన ఎన్సిపి అధినేత మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమిలో కలకలం అంటూ వార్త అయితే ఇక వెలుగు విషయానికి వస్తే వెళ్ళి ప్రధాన బ్యాన్ రైటంగా ఈరోజైతే మొన్న సంబంధించి నియోపోయలు లేవచ్చు ఎకరానికి వంద కోట్లు పలికిన సందర్భంలో పదకొండు ఎకరాల భూమి కేటాయింపు అయితే బీఆర్ఎస్ పార్టీకి చేసుకున్న తరుణంలో ప్రభుత్వం చేసింది కాబట్టి సో మరి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ముప్పై మూడు ముప్పై ఏడు పాయింట్ యాభై ఐదు సున్నాకి మాత్రమే మీరు పదకొండు ఎకరాలు ఇస్తారు ఎందుకు ఒక ఎకరం వంద కోట్లు పలికింది దీనికి సంబంధించి కేవలం వారం రోజుల్లోనే పూర్తిగా చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంటామని కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి సో ప్రభుత్వ న్యాయవాది చెప్పిన వాదన ఏంటంటే ఒక మూడు మూడు వారాల సమయం మాకు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వ న్యాయవాది చెప్పినటువంటి వాట కూడా ఆర్గ్యుమెంట్ కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధాన వార్త ఎల్లుగా హైలైట్ చేసింది ఇక ఎన్నికల ముందు ఎన్నికల ముంగుట పోరుబాట ఇదే మోకాని గలమెత్తిన వివిధ శాఖ ఉద్యోగులు మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఇదే సరైన సమయం మా యొక్క హక్కులు లేకపోతే మాకు సంబంధించి డిమాండ్స్ నెరవేర్చాలంటే ప్రభుత్వం ఇప్పుడే స్పందిస్తుంది తప్పకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోవాలన్న రకంగా ఉద్యోగులు వస్తుందరూ కూడా రోజు నిత్యం ఏదో ఒక సంఘానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఇక దొంగతనం చేశారని బాలికలను కొట్టేసి కట్టారంటూ కట్టేసి కొట్టారంటూ కూడా ఒక వార్త తర్వాత చంద్రయాన్ జాబిలికా చేరువులో నూట యాభై కిలోమీటర్ నూట అరవై మూడు కిలోమీటర్లు అంటే ఒక వార్త తర్వాత నలభై ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్ష ఎకరాల వరి అంటూ మరో వార్త కూడా ఉంది ఇక వైన్ షాపుల కోసం రియల్టర్ల పోటీ టెండర్ల నుంచి ముప్పై టెండర్లలో ముప్పై నుంచి నలభై శాతం వారివే రియల్ ఎస్టేట్ నష్టాలు పూడ్చుకునేందుకే లిక్కర్ బిజినెస్ వైపు అడుగులు మీటింగ్లో పెట్టి అవగాహన కల్పిస్తున్న ఆబ్కీ ఆఫీసర్లు బుధవారం సాయంత్రం వరకు నలభై ఒకటి వేల ఏడు వందల యాభై నాలుగు అప్లికేషన్లు అంటూ ఒక వార్త హెలగా చూస్తున్నాం ఆ తర్వాత నెల రోజుల్లో మస్తు లగ్గాలు ఈ నెల పంతొమ్మిది నుంచి వచ్చే నెల వరకు ముహూర్తాలు అంటూ ఒక వార్త ఆ తర్వాత లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆరుగురు బలి అంటూ వరంగల్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ వార్త కూడా హైలైట్ చేసింది ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇరవై ఐదు వేలు బీసీలకు యాభై వేలు ఎమ్మెల్యే టికెట్ అప్లికేషన్లకు ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే భిన్నంగా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇక నాలుగు రోజులు వానలు వాతావరణ శాఖ వెల్లడి ఇరవై తొదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ ఆ తర్వాత హైదరాబాద్లో డెబ్బై వేల ఇండ్లు పంచుతాం వారంలో పంపిణీ ప్రారంభిస్తాం కేటీఆర్ ఐదు ఆరు దశల్లో అందరికీ అందజేస్తామని వెళ్ళడి ప్రధానంగా హైలైట్స్ వస్తే కూడా రైట్ నమస్తలంగానే మహిళా స్వరాజ్యం గులాబీ మహారాష్ట్ర మహిళా సంఘటన విలీనం కండువా కపి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ శివసేన ఎన్సీపీ నుంచి కీలక నేతల చేరికలు కేసీఆర్ విధానం ప్రజల్లోకి తీసుకెళ్తా అంటూ వని వణిన తాయ్ మొత్తం మీద మహిళా సంఘటన కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో విలీనమైనట్టుగా ఒక వార్త తర్వాత దేశం దద్దరిల్లేలా బీఆర్ఎస్ గర్జన శంఖారావం ఓరుగల్లో శంఖారావం పది లక్షల మందితో బహిరంగ సభ ఎన్నికల శ్రావణం ఇక అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం ప్రారంభమైన శుభముహూర్తాలు శ్రావణం తొలి శుక్రవారం సెంటిమెంట్ గత ఎన్నికలను శుక్రవారం ప్రకటన ఈసారి ఆ రోజు అభ్యర్థుల జాబితా మొత్తం మీద తొలి శుక్రవారంలో ఆ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక మరో పథకం కేంద్రం కాపీ కుల వృత్తులకు రాష్ట్రం ఇచ్చే లక్ష్య ఉచితం మోడీ సర్కార్ ఇచ్చేది విశ్వకర్మ రుణం సో తెలంగాణ రాష్ట్రంలో పథకంపై ప్రవేశపెడితే అది కేంద్రం కాపీ కొట్టిందంటే ఒక వార్త చూసినాం ఇక ఇంటిఎంఐ కొండంత రెండు నెలల్లో రెండు ఇరవై శాతం పెరిగిన కిస్తీలు అసలైన కంటే అసలు కంటే వడ్డీ భారమే ఎక్కువ ముప్పై లక్షల గృహ రుణంపై అదనంగా మరో పదకొండు లక్షల వడ్డీ మూత కాలపరిమితి పొడిగించిన వార్త అంటూ ఒక వార్త ఇక సాగుకు కార్పు ఆగి నీతి ఆయోగ్లో ఒక టెకీ కంపెనీకి సంబంధించినటువంటి అమెరికన్ కంపెనీ ఇచ్చినటువంటి ఒక సూచనల మేరకు నీతి ఆయోగ్లో సమావేశం జరిగిన తర్వాత ఆ సూచనని కేంద్రం సపోర్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి సంబంధించి ఒక వార్త కూడా చూస్తున్నాం ఇక యువి కిరణాలతో పగటి వేరియం వార్త పంతొమ్మిది నుంచి మైనార్ట్లకు లక్ష రూపాయలు సాయం తొలి విడతలో పదకొండు వేల మందికి పంపిణీ జీహెచ్ఎంసీ పరిధిలోని నలుగు వేల వందల మంది గతంలోని ఎంపికైన వెయ్యి మందికి సాయం ఇక రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం ఆటో డి వరంగల్ జిల్లా ఇల్లందులో దారుణం అంటో వార్త ఇక ఆర్మీకి మన అపాచి హైదరాబాద్ లోని బోయింగ్ హెలికాప్టర్ తయారీ టాటా బోయింగ్ ప్లాంట్లో బాడీ మేకింగ్ అమెరికా మొదలైన ఫిట్టింగ్లు ఫిట్టింగ్ పనులు మొత్తం ఆరు హెలికాప్టర్లు భారత సైన్యానికి అంటూ వార్త ఇక మొత్తం మోసం రేవంత్ ఫిలాసఫీ ప్రజలను దగా చేస్తేనే గెలుస్తాం గెలిచేందుకు ఎన్ని మాటలైనా చెప్తాం పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరి తీరిది ఇక దేనిపైన నిలకడగా పలాయనవాదం ఇక మీడియాలో ఉండేందుకు అబద్దాలు అంటూ మరో వార్త ఇక సంబంధించి వర్గపోర్వ అంటూ ఒక వార్త తెలంగా తెలంగాణకు సంబంధించి ఇటీవల కారణంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి తెల్లం షాక్ అంటూ ప్రధాన వార్తగా చూస్తున్నాం ఇది ప్రధానంగా ఈరోజు అన్ని వార్తల్లో ఉన్నటువంటి హైలైట్స్ కూడా సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివాదం అయితే కొనసాగుతుంది ఎంఆర్పి సంబంధించి వంటి కృష్ణ మారే సెటర్ కావచ్చు అని కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే భిన్నంగా కూడా సర్వేలు చేసే సర్వేలు ఆధారితంగా టికెట్ ఇస్తానడం ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసే అప్లికేషన్లు అక్కడ మీరు జారీ చేయాలంటూ కోరడం అన్ని కూడా మేరకు కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ మార్చని చెప్పుకోవచ్చు కానీ గతంలో కాంగ్రెస్ ట్రెండ్ ఏదైతే ఉందో గొడవలు ఈ కార్యక్రమానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అలవర్చుకుంది బీఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి నిరసన సేవగా వస్తున్న పరిస్థితి సో మరి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది మాత్రం చూడాల్సి ఉంది ఇది రోజు మార్నింగ్ తెలంగాణలో హైలైట్స్ తెలియదని కీప్ వచ్చింది తెలుపెలుగు థ్యాంక్ యూ